ఇంటర్ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ సిపిఐ చేపట్టిన చలో రాజ్భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సిపిఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. రాజ్భవన్ కి ఈరోజు సిపిఐ ఇక్కడ తలపెట్టింది. దీనికి సంబంధించి చలో రాజ్భవన్ అరెస్టులు అవుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ ఏదైతే చౌరస్తా ఉందో చౌరస్తా నుంచి చలో రాజ్భవన్ కు సిపిఐ ఈరోజు శ్రీకారం కొట్టింది. ముఖ్యంగా గవర్నర్ ఇక్కడ ఉండి కూడా ఆయన ముఖ్యంగా ఇంటర్మీడియట్ లో 26 మరణాలైనా కూడా విద్యార్థుల మరణాల పట్ల ఆయన స్పందించట్లేదు, ప్రభుత్వానికి ఎటువంటి సూచన కానీ లేకపోతే ఆదేశం కానీ చేయట్లేదని ప్రధానంగా సిపిఐ ఆరోపిస్తుంది. అందుకు సంబంధించి ఈరోజు చలో రాజ్భవన్ ముట్టడి యత్నానికి శ్రీకారం చుట్టింది. అదే మనం చూస్తున్నాం, చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడం జరిగింది. పోలీసులు భగ్నం చేసి సిపిఐ నేతలు నగర శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది నగర శాఖ ఆధ్వర్యంలో ఈ ఏదైతే బంద్ జరుగుతుందో ఈ బంద్ని పకడ్బందీగా పోలీసులు ఈ ముట్టడి కాకుండా చలో రాజ్భవన్ దాకా వీళ్ళు చేరుకోకుండా వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం పోలీస్ వెహికల్ దగ్గర కూడా మహిళను ఏ విధంగా ఆవిడ దీనికి సంబంధించిన నిరసన తెలుపుతుందో మనము ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మహిళ కూడా ఇక్కడ ఆవిడ పట్టుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ మహిళతో ఎలా అనిపిస్తుందమ్మా ఇంటర్మీడియట్? పెజిరిబాద్ మంది సచ్చిపోయిన దానికి ఫలితం ఏమైనా పోలీసులు మేము శాంతభద్రతతో మా ధర్నా చేసుకోవాలనుకుని వచ్చిన దానికి పోలీసులకు న్యాయం చేయకుండా మేము గవర్నర్ తెలవడానికని కలుస్తాడు తరపుకి వెళ్ళి వచ్చినాము. కానీ ఇది గవర్నర్ తోటి తెలుసుకునే పరిస్థితి కాకుండా మాకంత ఎత్తులగా తెచ్చి పోలీసులు మాతో గౌరవంతో ఒక మహిళలు అనేది కూడా కాకుండా తోటి ఒక మహిళకు వీలంగా పోలీసులు కొట్టడము గిచ్చటము అదంతా చేస్తారు. అసలు విద్యార్థులు కూర్చోాలి, ఇంతమంది సచ్చిపోయిన దాన్ని కాకుండా వీళ్ళు చేసే దౌర్జనానికి పాల్పడి గవర్నర్ దిగి రావాలని అప్పటిదాకా మా ఉద్యమం బాగోకుండా కొనసాగిస్తూనే ఉంటాం. ఇది ముఖ్యంగా చూస్తున్నాము మనం ఒక మహిళ ఇక్కడ పరిస్థితి ఎలా విధంగా చూస్తుంది. మహిళ నడి రోడ్డు మీద పడుకొని ఇక్కడ దీనిపై గవర్నర్ స్పందించాలి అనేది చేస్తున్నారు. మరోపక్క పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసి వాహనం వెళ్తుంటే దాని నెంబర్ ప్లేటు పోలీసు వాహనాన్ని ఆపి ఆమె ప్రయత్నం చేశారని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆవిడ ఇది ఇక్కడ చెప్తుంది. మనం ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి 26 మరణాలు విద్యార్థుల మరణాలు అయ్యాయో, 26 విద్యార్థుల మరణాల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వారికి న్యాయం జరగాలనేది ఆమె ప్రధాన డిమాండ్ ఇక్కడ చూస్తున్నాం. చలో రాజ్భవన్ పోలీసులు ఇక్కడ ముట్టడి కాకుండా చేసినప్పటికీ మొత్తం మీద ఇక్కడ ఈ రాజ్భవన్ ముట్టడిని అడ్డుకున్నా కూడా ఇక్కడ సంబంధించి ఆమె నెట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. చలో రాజ్భవన్ సంబంధించి దాదాపు ఒక 60 నుంచి 70 మంది సిపిఐ క్యాడర్ని కూడా పోలీసులు ఇక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సిపిఐ సిటీ సెక్రటరీ సంబంధించి ఈటి నరసింహతో పాటు పలువురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి ఎవరైతే ఇక్కడ నడి రోడ్డు మీద పడుకోనేలా మరలా ధర్నా చేస్తున్న మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసి చివరికి వాహనం ఎక్కించున్నారు. ప్రధానంగా ఈరోజు చూస్తే ఏదైతే చలో రాజ్భవన్ సంబంధించి సిపిఐ తలపెట్టిన దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క సిటీ సెక్రటరీ బోస్ కూడా రాజీనామా కంపెనీ అరెస్టు చేయాలి, బాధ్యులందరినీ కూడా జైల్లో పెట్టాలి, విద్యార్థులందరికీ న్యాయం జరగాలి, అన్ని పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలి. అదే ప్రధానంగా డిమాండ్ మనం చెప్తున్నాము. సిటీ మరో సెక్రటరీ బోస్ కూడా ఇప్పుడే టీ5తో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏదైతే జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రిని బర్తరాఫ్ చేయడంతో పాటు ఎవరైతే ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉన్నారో ఇంటర్ బోర్డు సెక్రటరీని కూడా ప్రధానంగా సస్పెండ్ చేయాలి. దీనికి సంబంధించి మరలా రీవాల్యుయేషన్ అనేది రీవాల్యుయేషన్ కూడా చేయాలనేది ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్న అంశం. దీనికి సంబంధించి ఏదైతే సిపిఐ తలపెట్టిన చలో రాజ్భవన్ కూడా పోలీసులు ఇక్కడ భగ్నం చేశారు. ఇందిరా పార్క్ దగ్గరే వాళ్ళు అరెస్ట్ చేసి మొత్తం క్యాడర్ అంతా ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. ఓటర్ స్టూడియో